చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఒక కిలో చేపలు తీసుకున్నాను. అవి శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. నీట్గా కడుక్కోవాలని 4-5 సార్లు శుభ్రం చేసి పెట్టుకున్నాను. అవి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మిర్చి కట్ చేసుకున్నాను, పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాం. అన్ని కళాయి వేడైన తర్వాత ఆయిల్ పోద్దాం. కళాయి అయితే వేడైపోయింది, ఆయిల్ పోద్దాం. అన్ని ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ మసాలా అన్నీ వేద్దామండి. ముందుగా జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాము. ఆనియన్ వేస్తాను. లావు మొగ్గలు ఒక 3-4 వేసుకోవాలండి. యాలక్కాయలు, లావు మొగ్గలు, చెక్క, ఇవి మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇవి ఎర్రగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ధనియాలు వేయాలి. ఇప్పుడు మేము ధనియాలు ఎక్కువ వేసుకున్నాము. కర్రీ బాగుంటుందండి. చేపల పులుసు చాలా బాగుంటుంది. ధనియాలు ఎక్కువ వేసుకుని ఇవన్నీ మగ్గేంత వరకు కలుపుకుందాం. దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత టమాటా వేసేద్దాం. 2 చిన్న సైజు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసేద్దాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని మీడియం గ్యాస్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుందాము. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ పెట్టేద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పెడదాము. వేగిపోయి నేనైతే ఈ చేపల పులుసుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని నానబెట్టాను. నూనె వేడైంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి పొడుగ్గా తీసుకుని వేసుకోవాలి. దోరగా వేసుకోవాలి. దోరగా వేసుకున్న తర్వాత కొంచెం కరేపాకు వేస్తాను. వేగిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పెట్టాం కదా మసాలా, ఆ మసాలా దీంట్లో వేద్దాం. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకు పెట్టిన మసాలా ఇది. మసాలా త్వరగా వేయించుకోవాలి. అల్లం, ఎల్లుల్లిపాయ, ఆనియన్స్,
చక్క లవంగ ఆలుకల మసాలా టమాటా కూడా వేసి మిక్సీ పెట్టాం కదండి ఇది దూరగా వేపుకోవాలి మన మసాలా అయితే వేసిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కారం కొంచెం ఎక్కువ వేయాలండి కారం ఇందాక పీసులో వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించాను ఉప్పు ఒక స్పూన్ వేసుకుందాం ఇవి కారం స్మెల్ పోయేంత వరకు వేసుకుందామండి చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు పోసేద్దాం ఇప్పుడు మసాలా అయితే వేయిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకుందాం ఇందాక కలిపి పెట్టుకుని చింతపండు ఉంది కదండి ఆ పులుసు పోసేసుకుందాం చింతపండు పులుసు బాగా మరగాలండి పొంగుల్లా వచ్చినప్పుడు మనం చేపలు వేసుకుందాం చూడండి చిక్కగానే ఉంది కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చండి ఇది చిక్కబడి బాగా పొంగొచ్చిన తర్వాత అప్పుడు మనం చేపల ముక్కలు వేసేసుకుందామండి ఉప్పు కారం చూసుకుని చేప ముక్కలు వేసేసుకుందాం మూత పెట్టుకుని ఉడికించుకుందామండి మన పులుసు మరిగింది చూద్దామండి మన పులుసు మరిగిపోయింది ఆయిల్ పైకి చూడండి ఎట్లా తేలిందో ఇప్పుడు మనం చేప ముక్కలు దాంట్లో వేసేసుకుందాం చూడండి మనం పసుపు ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అండి ఇవి ఇవి దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇవి వేసేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కూర దగ్గరికి అయిపోతుందండి అప్పటికి మనం మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మన చేపల పులుసు ఇంకొక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ముక్క బాగా ఉడికిపోయింది పులుసు కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము చాలా సింపుల్ అండి చేపల పులుసు చేయటం మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.